కంటిన్యూగా ఫాలో అప్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఒక ట్రాక్లోకి వచ్చి స్కూల్కి వెళ్ళే విధంగా సార్ చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము మా ఎస్ఐ గారు అంతా కూడా స్కూల్కి వెళ్ళే విధంగా వీళ్ళకి బేసిక్ ప్లేస్ ఏమైనా ఉంటే ఇది ఇక్కడితో ఆపేయకుండా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య మరో అతిథి పోలీసు ఒక డిఫరెంట్ యాంగిల్లో కొంచెం సంఘ సేవ ఎస్పెషలీ పిల్లలకి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో అడిషనల్ ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం ఒక కాలనీ ఎస్టీ కాలనీని దత్త తీసుకోవటం, దానిలో ఉన్న పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు డ్రాప్అవుట్స్ లేకుండా చదవటం, సో దట్ రేపటిన క్రైమ్ రేట్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ వీళ్ళ నుంచి ఒక మంచి పౌరుల్ని రూపొందిద్దాం అనే సార్ ఇనిషియేటివ్స్ చాలా అందరికీ మంచి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. దీని గురించి నేను ఎస్పీ సార్కి, అడిషనల్ ఎస్పీ సార్కి, అందరి తరఫున, ఈ పిల్లల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ చేయట్లో చాలా మంచి పొజిషన్స్కి వచ్చి కూడా సర్వీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ, అలాంటి వాళ్ళు తక్కువ మందిలో సార్ ఒకళ్ళు. సో ఇలా కిడ్స్ని అడాప్ట్ చేసుకుని ఇలా హెల్ప్ చేయడం అన్నది చాలా గ్రేట్ థింగ్. అలాగే నేను కూడా నాకు ఫస్ట్ సారీగా ఏదైనా చేయాలనుకున్నాను, నాకు అవకాశాన్ని సార్ కల్పించారు. సో నేను దాని గురించి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేంజ్ అనేది రావాలంటే అది చదువు వల్లే సాధ్యమవుతుంది. అందువల్ల ఇలా కిడ్స్ని చదివేసి వాళ్ళు ఏదైనా ఇస్తే అది వన్ డే టూ డేస్ ఉంటుంది, కానీ చదువు అనేది వాళ్ళ జీవితాన్ని నిలబడుతుంది. సో ఇలా చదువుకోవడానికి ఏదైనా హెల్ప్ చేయడం అనేది మంచిది. సో పిల్లలందరూ మీరు బాగా చదువుకుని సార్ని ఇన్స్పిరేషన్గా చెప్తున్నాను. కృష్ణ ఎస్పీ గారి మమ్మల్ని కూడా ఎక్కడో చోట అతను పక్కన చేర్చుకుని ఇటువంటి పార్టీ సహాయం సర్వీస్ కార్యక్రమాల్లో మా వంటి సహాయాన్ని కూడా అతను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేనికైనా వెనక నేను ముందు ఉంటాను, ఒక్కొక్కరికి వనంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీ వెనకాల ఉంటాం సార్. ఏ విధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళే పోలీసులు తీసుకెళ్ళిపోతారు, అర్థమైందా? మాట్లాడకూడదు. ముందు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేరెంట్స్ ఉన్నారు, తల్లులు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీ పిల్లలు అనేటువంటిది పెద్ద ఆస్తి మీకు. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే మన జీవితాలు సమూలంగా మారిపోతాయి. ముందు వాళ్ళకి అన్నీ నేర్పాలి. మీరు ఏంటి, రెండు పూట్ల స్నానం చేయడం నేర్పాలి, మంచిగా బట్టలేయడం నేర్పాలి, వేసుకోవడం నేర్పాలి, తల స్నానం చేయడం నేర్పాలి, శుభ్రంగా ఉంచడం నేర్పాలి, డైలీ ప్రతిరోజు టయానికి స్కూల్కి వెళ్ళడం నేర్పాలి, ఇంటికి వచ్చిన తర్వాత బయట తిరగకుండా ఇంట్లో కూర్చుని కాసేపు పుస్తకాలు దగ్గర కూర్చొని చదువుకోవడం నేర్పాలి. ఇలా నేర్పితే తప్పనిసరిగా మీ పిల్లలు కూడా మార్కులాగా రేపు పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు, వేరే డిప్యూటీ కలెక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని మీరు ఎందుకు పనికిరాని వారు మాత్రమే అనుకోవద్దు. వాళ్ళు చాలా తెలివైనటువంటి వారు, వాళ్ళందరిలో చాలా తెలివితేటలు ఉంటాయి. దేవుడు ప్రతి మనిషిని సమానంగా సృష్టించాడు. ఎవరైతే తమ యొక్క తెలివితేటలని చదువు మీద పెడతారో వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానానికి వస్తారు. కాబట్టి పిల్లల్ని మనం కేవలం, ఎందుకంటే ఎస్టీ పిల్లలు అంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ప్రభుత్వమే ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు చదివిస్తూ ఉంది. ఈయన బడికి పంపిస్తూ ఉండి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎన్ని వేలు ఇస్తుంది? 15,000 రూపాయలు ఇస్తుంది అమ్మఒడి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది బడిని బడికి పంపిస్తే పిల్లల్ని. నెక్స్ట్ వీళ్ళకి ప్రతి స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫీజులు కట్టినక్కర్లేదు, ఎక్కువ ఫీజులు కట్టినక్కర్లే, ఫ్రీ హాస్టల్ ఉంటుంది, స్కాలర్షిప్స్ వస్తాయి. ఏదైనా తక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు ఇస్తారు, గవర్నమెంట్ రిజర్వేషన్లో ఉద్యోగాలు ఇస్తారు. ఆ 8 మంది కూడా లేకుండా చాలా ఉద్యోగాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఎక్కువ మంది సరిగ్గా చదువుకున్నటువంటి వాళ్ళు లేక, కానీ మీ పిల్లలు మామూలుగా డిగ్రీ చదివినా కానీ వాళ్ళ యొక్క జీవితాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలందరికీ నేను చెప్తా ఉన్నా, ఓకేనా? రోజు స్నానం చేస్తున్నారా? లేదు, కొంతమంది అలా చేస్తా ఉంటారు.
పర్లా పర్లేదు, ఇచ్చాడు సార్, ఇచ్చాడు.